Bapatla Jilla Collector Karyalayamlo, Rasta Revenue Sakamantri, Anagani Satya Prasad, Vidyut Sakamantri, Gottipati Ravikumarlu, Palasakala Adikarlato, Samikshana Rahincharu. Bapatla Jilla Abhirudiki, Adhikarla Krushichayalani, Mantralu Suchincharu. Gata Aidelalo, Rastamlo, Abhirud the Jargaladanaru, Mantri Anagani Satya Prasad, Gata Prabutwaniki, Bapatlalo, Party Karyalayam Katadampai Una Sraddha, Medical College Nirmanam Pai Ledane, Mantri Satya Pradas, Prasad Vimarsincharu. గత ప్రభుత్వం చేసిన తప్పులను చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు వస్తుంటే అన్ని కూడా ప్రజలకి జరాలనే దానికోసం మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేయడం కోసం వాళ్ళ అధికారులతో ఒక సమీక్ష పెట్టుకున్నాం. నిన్నే చూశారు దాదాపు 130,000 కోట్ల పైచిలకు విద్యుత్ సంస్థలోనే అప్పులు పాలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అమరావతిని ఏ విధంగా రాజధాని లేకుండా చేసి మూడు రాజధానులు అని చెప్పి 5 సంవత్సరాల పాటు కాలయాపన చేసి అమరావతిని కూడా అటు ఇటు కాకుండా చేసి ఏ ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లకుండా ఈ దేశంలో రాజధాని రాష్ట్రంగా చేసిన సంగతి మనందరికీ తెలిసింది. అదేవిధంగా మన రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. మనకి దాని ద్వారా కొన్ని లక్షల మందికి లక్షల ఎకరాలకు రైతులకు నీళ్ళు అందించడమే కాకుండా మంచినీళ్ళు వైజాగ్ లాంటి సిటీలకు మంచినీళ్ళు అందించడం, అదేవిధంగా 960 మెగావాట్లు విద్యుత్తు పవర్ ప్లాంట్ నిర్మించడం అన్నమాట. అలాంటి ప్లాంట్ను 70% పూర్తి చేసి మేము దిగిపోయేటప్పటికి చేతికి అందిస్తే 1% కూడా పూర్తి చేయలేక ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనందరికీ తెలిసిందే. ఈ మూడింటి మీద వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ వ్యవస్థలన్నింటినీ కూడా నీరు గారిపోయిన వ్యవస్థలన్నింటినీ కూడా మళ్ళీ జీవం పోయాలంటే కలిసికట్టుగా అందరం కూడా పనిచేయాలి. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో తీసుకురావాలనే మంచి ఉద్దేశంతో ఇవాళ మీటింగ్ పెట్టుకున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి గారు కలిసి 2.5 గంటల సేపు కూర్చుంటే విభజన చట్టం మీద కూర్చుంటే 45 నిమిషాలు గాంజా గురించి మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి కూడా చాలా కన్సర్న్గా ఉన్నారు ఏఓబో నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా తెలంగాణకి గాంజా వస్తుంది అని వివిధ ఆఫీసర్స్తో అందరితో కూడా ఏవైతే హెచ్ఓడిసీలో అందరితో కూడా చర్చించి ఉన్న ప్రాజెక్టులు కానీ వర్క్స్ కానీ అన్నిటి మీద కూడా ఒక అవగాహన తెచ్చుకుని అతి సత్వరంగా ఈ జిల్లాలో ఉన్న అన్ని సమస్యలు కూడా పరిష్కరించాలి. ఇంకా ఏమన్నా మెరుగైన ఇష్యూస్ ఇంకా మెరుగ్గా మనకి పరిపాలన అందించడానికి కావాల్సిన అన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మన ఎనర్జీ మినిస్టర్ గారు కానీ నేను కానీ అలాగే మన కలెక్టర్ గారి గారు కూడా తీసుకెళ్ళి తప్పకుండా తీసుకొస్తా అని చెప్పేసి మేము హామీ ఇచ్చాం. అలాగే ఎంపీ గారు కూడా ఒక ప్రొయాక్టివ్ మోడ్లో ఏదైతే సెంట్రల్ ఫండ్స్ అన్ని కూడా కొన్ని ఆగిపోయి ఉన్నాయి పక్కదావ పడ్డాయని చెప్పి చెప్పారు, అవి కూడా డిస్కస్ చేసి అవి కూడా వచ్చే మార్గం కూడా చూస్తా అని చెప్పేసి వారు చెప్పడం ఒక సుపరిణామం. మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో భారీ షాక్ తగిలింది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో కారు దిగి 15 మంది